పవన్ కళ్యాణ్ గారు పాపం ఎందుకనో ఆయనకి రాజకీయంగా మరి పరిణితి ఇంకా రాలేదేమో నాకు తెలియదు కానీ ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా అమలు అవుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు దుప్పట్లు ఇస్తారంటేను చంద్రబాబు నాయుడు గారు చింతపండు ఇస్తారంటేను చంద్రబాబు నాయుడు గారు కందిపప్పు ఇస్తారంటేను చంద్రబాబు నాయుడు నువ్వుని ఇస్తారంటేను ఎందుకు తండోపు తండాలుగా వచ్చారు వాళ్ళు బాగా తండోపు తండాలుగా వచ్చారు కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ సరిగా అమలు కావట్లేదని ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు ఆ పెద్ద మనిషి ఏమిటా ఈ పోయే కాలం నాకు అర్థం కాలేదు ఎవరైనా సరే పేద ప్రజానీకం అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నా ఆ సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నా వారు సంతోషంగా ఉన్నా ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు వస్తున్నారు దుప్పటి ఇస్తారు బియ్యం ఇస్తారు అంటే టోకెన్లు ఇస్తే వెళ్ళరండి ఈ దేశంలో ఏం మాట్లాడుతున్నారు మీరు మీ సినిమా హిట్ అయిందా అన్ని సినిమాలు ఎందుకు చూస్తున్నారు కడవ సినిమా హిట్ కావా ఏమిటి అన్యాయం ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఎమర్జెన్సీని తలపిస్తుందంట నాకు అర్థం కాల ఏంటండి ఇవాళ ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నాయండి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కారు కూతలు కూశాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు ఎంత నీచంగా మాట్లాడాడు ఎంత బూతులు తిట్టారు పబ్లిక్లో వీ మొత్తం ఛానల్స్ అన్ని లైవ్ ఇస్తుండగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడాడు ఇది ప్రజాస్వామ్యమా ఇది ఆ ప్రజాస్వామ్యాన్ని మీరు రక్షిస్తారా మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించేటటువంటి మీరు అలాంటి మాటలు మాట్లాడతారండి బూతులు తిట్టావే చొక్కా ఎగరేసావే చంపేస్తానన్నావే ఇంకా ఏవి అన్నాడు అనడం సమంజసం కదా లైవ్లు అన్నీ పెడుతున్నాయి కాబట్టి నీ కథ సంస్కారం లేనటువంటి నాయకుడివి నువ్వు ఒకవైపున భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉండి చంద్రబాబుతో లవ్వాడుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తివి పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే అనైతికమైన రాజకీయ వేత్త ఎవరైనా ఉన్నారు అంటే నెంబర్ వన్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో మేము పొత్తులో ఉన్నామని వారేగా ప్రకటించుకుంది నేనా ఎవరన్నా రాశారా మేమిద్దరం సఖ్యతలో ఉన్నాము మేమిద్దరం కలిసి రోడ్డు మ్యాప్ తీసుకుంటాము మీ ఇద్దరు రోడ్డు మ్యాప్ ఏ రోడ్డు మ్యాప్ అండి నాకు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారి ఇంటికాడ నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత ఇంటికి రోడ్డు మ్యాప్ భారతీయ జనతా పార్టీ ఇచ్చిందని వెళ్ళడానికి అది జనతా భారతీయ జనతా పార్టీతో విడాకులు ఇవ్వకోకుండా ఈ దగ్గరికి వెళ్ళేవంటే నాకు అర్థం కాలేదు అదేమంటే పరిరక్షణ వేదిక అని చెప్తున్నావు ఒక శుద్ధి పద్ధి లేనటువంటి పద్ధతుల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ రకమైనటువంటి అనైతికమైన రాజకీయాలు చేస్తున్నారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా మీరు కలిసే పోటీ చేస్తారు సీట్లు పంచుకుంటారు మేము సిద్ధంగా ఉన్నాము కలిసి రండి కలిసి కట్టి కట్టి బంగాళాల ఖాతంలో పడేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఒక్కటే మీరు ఎన్ని గావు కేకలు పెట్టినా సంక్షేమ కార్యక్రమాలు చిత్తశుద్ధిగా అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు నేరుగా అందించినటువంటి ప్రభుత్వమే లేదు తొలి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు దీన్ని ఓడించలేరు సింపుల్ ఒకటే చెప్తున్నా మీ ఇద్దరు ఇంత తాపత్రయపడుతున్నారు కలుస్తానికి అంటే అర్థం ఏంటి వీఆర్ సో స్ట్రాంగ్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు మీరిద్దరు కలిసినా కూడా ఏమీ చేయలేరు కలిస్తే కనీసం పోటీ చేయడానికి మీకు ధైర్యం వస్తుంది అదే మీ తాపత్రయం అంతకన్నా ఏముంది చెప్పండి పరిరక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ ఏంటంటే నాకు అర్థం కాలేదు ప్రజాస్వామ్యానికి ఎక్కడ అడ్డంగు జరిగింది మీరు ఎన్ని చేశారు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు మమ్మల్ని అరెస్ట్ చేశారు ఎన్నిసార్లు మమ్మల్ని హౌస్ అరెస్టులు చేశారు ఎన్నిసార్లు మా మీద లాఠీ చార్జీలు చేశారు ఎన్నిసార్లు ఎత్తి మమ్మల్ని అవతల పడేశారు చెప్పండి ఒక మాట ముద్దగడ పద్మనాభం గారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరాహార దీక్ష చేస్తుంటే ఎత్తి హాస్పిటల్లో పడేసిన సందర్భాలు పోయా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి ప్రజాస్వామ్యం గుర్తురాదే కానీ కుప్పంలో జరిగింది ఏదో జరిగిందని పవన్ కళ్యాణ్ గారికి ప్రజాస్వామ్యం గుర్తొచ్చి పలకరించడానికి వెళ్ళిపోయాడు వెళ్ళు రోజు వెళ్ళు పలకరించడానికి ఎవడు కాదన్నాడు అరే చిరంజీవి గారిని మెచ్చుకోవచ్చే పార్టీ పెట్టాడు ఆయన వల్ల కాకపోతే తీసుకెళ్లి కాంగ్రెస్లో పెట్టాడు కేంద్ర పదవి తీసుకున్నాడు నీ వల్ల కూడా కాకపోతే తెలుగుదేశంలో కలప వైఎస్ స్వామి నీకు కూడా ఏదైనా ఒక టిక్కెట్ ఇస్తారు వాళ్ళ అబ్బాయితో పాటు కానీ యువగళం ఈయనేమో యువశక్తి ఈయనేమో ప్రజాస్వామ్యం ఎన్ని కొత్త కొత్త పేర్లు పెట్టి
ప్రజల్ని మోసం చేసే కార్యక్రమాలు దయచేసి దయచేసి చేయవద్దని మీరేదో కలిసిపోయారని కలుస్తారని కలిసి పోరాటం చేస్తారని నెంబర్ 10 ని ఎనక తీసుకుంటారని కలలు కనకండి చంద్రబాబు నాయుడు గారిని కి సంఘీభావం చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ నోటి పారదల శాఖ మంత్రి బయటికి వస్తారు బయటికి వచ్చి వీటి గురించి మాట్లాడుతూ టీఎంసీ వాటర్ గురించి మాట్లాడుతూ పోలవరం ఎప్పుడు కడతానో మాట్లాడుతూ నీళ్ళు ఎవరికి ఇస్తానో మాట్లాడుతూ ఆఖరికి తుప్పు పట్టిన రిజర్వాయర్లు ఎలా బాగు చేస్తారో దాని గురించి మాట్లాడుతూ వెంటనే మాట్లాడాడు ఎవరిని తీసుకొచ్చాడు బయటికి గంగిరెద్దులు తీసుకొచ్చాడు అందుకే అంటారేమో ఆంబో దంబటే అని సారీ నేను కాదు సోషల్ మీడియాలో చాలా మంది అంటుంటారు అంటే బుర్ర ఎదగనోళ్ళు ఏంటి అని చెప్పి ఒక ఎద్దు ముద్దు అవతారం అంటుంటాం మనం అరే గంగిరెద్దుల గురించి ఎవడైనా మాట్లాడతాడా గంగిరెద్దు అంటే ఒక మన మన దృష్టిలో మన సంస్కృతిలో ఒక దేవుడితో సమానం సంక్రాంతి పండుగ వచ్చిందంటే గంగిరెద్దులు ఇంటికి వస్తాయి ఆ గంగిరెద్దుకి ఒక చీరో వాటికి సంబంధించిన ఏదో ఒక పండో ఫలమో చేతిలో పెడితే మంచి జరుగుతుంది అని చెప్పి ఒక సంప్రదాయం అది అలాంటి గంగిరెద్దుల వాళ్ళ గురించి మాట్లాడి గంగిరెద్దుల్ని తీసుకొచ్చి మన పవన్ కళ్యాణ్ గారికి పోల్చి చంద్రబాబు నాయుడు గారితో పోల్చారంటే అసలు ఇతనికి కాన్స్టిట్యూషనల్ లా ప్రకారం ఇతను మంత్రి పదవిలో ఉండే అర్హత ఉందా అని అడుగుతున్నాను నేను యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ లా ఏదైనా ఒక సబ్ కాస్ట్ గురించి కానీ నేను ఇక్కడ కూర్చున్నది మాట్లాడుతుంది ఏదో ఒక రాజకీయ నాయకురాలుగా ఒక మహిళా అధ్యక్షురాలుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిలా మాట్లాడట్లా ఒక కామన్ పర్సన్ లా మాట్లాడినా కూడా ఒక గంగిరెద్దుల వాళ్ళు అంటే ఒక సంచార జాతులు అలాంటి గంగిరెద్దుల వాళ్ళకి కూడా పెందుర్తి లాంటి నియోజకవర్గంలో ఒక కాలనీ కట్టించాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీరు మర్చిపోయారేమో గుర్తు తెచ్చుకోండి ఇక్కడ ఉన్న పనికిమాల మంత్రులు అటువంటి గంగిరెద్దుల వాళ్ళ గురించి గంగిరెద్దులు కించపరిచే విధంగా వాళ్ళు కించపరిచే విధంగా నిన్న ట్వీట్ పెట్టాడు అది అఫీషియల్ పేజ్ లో ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే మాట్లాడాడంటే దాని గుర్రెదలాడికి వదిలేయండి అందు యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ లా ప్రకారం అతనికి ఎట్టి పరిస్థితుల్లోని మంత్రి పదవి ఉండే అర్హత లేదు ఈరోజు అది క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా లేకపోతే అంబట్లాంటి తిట్లు తిట్టేవాడు మా మంత్రివర్గంలో కావాలి అనుకుని ఆ గంగిరెద్దులు వాళ్ళు పోయినా పర్వాలేదు బీసీలు ఎలా పోయినా పర్వాలేదు మాకు సంబంధం లేదంటే వదిలేస్తాడా అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి మన పరిస్థితి చూస్తా ఉంటే ఎంతో కులుక్కు పడుతుంటారనమాట మీరు అబ్జర్వ్ చేయండి జస్ట్ ఒక స్క్రోల్ వచ్చింది ఏమని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ కాబోతున్నారు వెంటనే ట్వీట్ వచ్చింది అంటే వీళ్ళు ఎలాంటి పరిస్థితి అంటే అసలు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు వెళ్ళిన పర్పస్ ఏంటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు వీటన్నిటి మీద వెయిట్ చేస్తాం మనం ఒక మీటింగ్ జరిగిందంటే వాటి గురించి మాట్లాడమంటే ఇంకా మీటింగ్ అవుతుంది కదా అయ్యా బయటికి రాని అప్పుడు మాట్లాడతాం అంటాం మనం వీళ్ళు ఎలా కాదు అసలు వాళ్ళిద్దరూ వెళ్ళి కూర్చుంటున్నారు అనేసరికి వీళ్ళు ట్వీట్లు పెడతారు అది కూడా అఫీషియల్ పేజ్ లో ఎందుకు ఈ మాట నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే అరే తిండి లేక పండగ జరుపుకోలేక సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు వ్యాపారాలు లేక ఆఖరికి ఎటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు లేక వాళ్ళందరూ కూడా వస్తువులునే పరిస్థితి వస్తుంది వీటి గురించి మాట్లాడడానికి ఒక్కడికి నోరు రాదు ఇలాంటి వాటి గురించి మాట్లాడడానికి మాత్రం పేజీలు పేజీలు కౌంటర్లకు వస్తాయి ఇక్కడ ఉన్న అమర్నాథ్ మాట్లాడతాడు పుట్టుక మర్చిపోయిన పశువు కన్నా హీనమండి ఇది క్లియర్ నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు రాజకీయ నాయకుడిగా అది మర్చిపోయినోడు నిజంగా పశువు కన్నా హీనం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెడితే కార్పొరేటర్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని ఎన్నికల్లో పోటీసేసి వచ్చిన వాళ్ళు ఎస్ నువ్వు రాజకీయంగా నువ్వు మానే వెళ్ళిపోయావు కదా కొంచెం ఎథికల్ గా ఆలోచించు మహా అయితే ఈ రోజు నేను ఇందాక మన వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు విన్నాను ఈ రోజు నీకు తెలియట్లేదేమో నిన్ను బలిపశువుని చేస్తున్నారు వైసీపీ వాళ్ళు బలిపశువు అవుతుంది నువ్వే ఏదో నాకు ప్రయారిటీ ఇచ్చేస్తున్నారు నాకు తిట్లు తిట్టమంటున్నారు కాబట్టి తిరుతా కూర్చున్నానంటే రేపు పొద్దున పోయేది నువ్వే ఈ రోజుకి కూడా అనకూడదు కానీ ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలన్న ఒక స్టాండర్డ్ నియోజకవర్గం ఈ రోజు వరకు లేదు మంత్రికి మళ్ళా ఈ మంత్రి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడామంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం అదే రోజు చంద్రబాబు నాయుడు గారే కనుక ఆ స్టాండ్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తీసుకుంటాడు జగన్మోహన్ ఎందుకు తీసుకుంటాడు అసలు అంటే ఇలాంటి సిచ్యువేషన్ వీళ్ళు వచ్చి ఇంకా సారీ మంత్రి అయిపోయాడు లేదా నేను మాట్లాడదామన్నాను మాట బయటకు వచ్చి మాట్లాడే మాటలు
ఎలా ఉందంటే ఏదో సినిమాలోని బ్రహ్మానందం ఉంటారు, లోపలికి వెళ్ళి గజ 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 ఉండిపోతుంటాడు, బయటకు వచ్చి జస్ట్ షర్ట్ సర్దుకొని ఏమైపోతే మాకెందుకు ఏమవ్వదు అని ఏదో బ్యాంకపోతే గంభీరం మాట్లాడుతుంటారు కదా, ఇలాగే మాట్లాడతారు. 175 సీట్లు 175 సీట్లు వచ్చేస్తాయి వచ్చేస్తాయి వచ్చేస్తాయి, ఎలా వస్తాయి? ఇన్ని ధరలు పెంచినందుకు వస్తాయా? మధ్యతరగతి కుటుంబీకుడు కనీసం తినడానికి కూడా తిండిలేనందుకు వస్తాయా? రేషన్ డిపోల్లో ఇంతకు ముందు 8 రకాల వస్తువులు మేము ఇస్తే ఈ రోజు 5 రూపాయల బియ్యానికి 40 రూపాయల సంచుతో పాటు నువ్వు ఇచ్చిన దానికి ఘనతకి నీకు 175 సీట్లు వస్తాయా?